श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। सोमवारंतो कूडिन संकष्टहर चतुर्थि संदर्भंगा गणपतिनि ए विधंगा पूजिस्ते विशेषमैन शुभयोगं कलुगुतुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। मनकी सोमवारंतो कूडिनटुवंटि संकष्टहर चतुर्थि पुष्यमासंलो वच्चिंदि। सोमवारंतो कूडिन संकष्टहर चतुर्थि वच्चिनप्पुडु एवरैना सरे ముత్యం మీద చెక్కిన గణపతిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది। ముత్య గణపతి అని ఉంటుంది। ఆ ముత్య గణపతికి పూజ చేస్తే గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। లేదా పాలరాయి మీద చెక్కిన గణపతి ఉంటుంది। ఆ పాలరాయి మీద చెక్కిన గణపతికి పూజ చేసిన గణపతి అనుగ్రహం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి। సోమవారం సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి गणपति की पूज चेसेटप्पुडु गणपति की सहजंगा एर्रटि पुष्पालंटे चाला इष्टं। कानी सोमवारंतो कूडिन संकष्टहर चतुर्थि वच्चिंदि काबट्टि एर्रटि पुष्पालतो पाटु गरिकतो पाटु तेल्लटि पुष्पालतो कूडा गणपति की पूज चेयालि। अलागे गणपति की पूज चेसेटप्पुडु तप्पकुंडा गणपति प्रीति कोसं उंड्रालु नैवेद्यंगा समर्पिंचालि। सोमवारंतो कूडिन संकष्टहर चतुर्थि वच्चिंदि काबट्टि తెల్ల పుష్పాలతో పూజ చేయటం, మల్లెపూలతో గాని జాజిపూలతో గాని ఇలా తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ స్వామివారి ప్రీతి కోసం ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించాలి। అలాగే సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి ఓం ఫాలచంద్రాయ నమః అనేటటువంటి గణపతి మంత్రాన్ని చదువుకుంటే విశేషంగా గణపతి అనుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తాడు। तल्ली तरपु आस्तिपास्तुलु तोंदरगा रावालन्ना चंद्रुडि बलं उंडाली। तल्ली गारि आरोग्यं बागुंडालन्ना चंद्रुडि बलं उंडाली। सोमवारानिकि अधिपति चंद्रुडु काबट्टि सोमवारंतो कूडिन संकष्टहर चतुर्थि रोजु एवरैते गणपतिनि तेल्लटि पुष्पालतो पूजिंचि उंड्रालु नैवेद्यं पेडतारो ओं फालचंद्राय नमः अने मंत्रानि 21 सार्लु चदुवुतू तेल्लटि पुष्पालतो गणपतिकि पूज चेस्तारो वाळ्ळकि तप्पकुंडा तल्ली तरपु आस्तिपास्तुलु तोंदरगा वस्तायि। వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగుంటుంది। అలాగే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే గణపతి ప్రీతి కోసం కొబ్బరి నూనె వెండి ప్రమిదలో పోసి 5 ఒత్తులేసి దీపాన్ని వెలిగించి ఓం ఫాలచంద్రాయ నమః అనే మంత్రం చదువుకుంటూ 21 సార్లు తెల్లటి పుష్పాలతో పూజ చేయండి। గణపతి పూజ పూర్తయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి। సాయంకాలం ఇలా గణపతికి పూజ చేయాలి। సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం ఇలా గణపతికి పూజ చేసి ఆరు బయటకు వచ్చి చంద్రుని చూస్తూ ఒక వెండి గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో తెల్ల పుష్పాలు వేసి చంద్రుడికి అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి। అలా విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పూజ గదిలోకి వచ్చి గణపతికి ఒకసారి హారతి ఇవ్వాలి। ఇలా ఎవరైతే సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే, తల్లి తరపు ఆస్తిపాస్తులు వస్తే తల్లిగారి ఆరోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।